మేము మనము గతంలో మనము 4 లక్షల రూపాయలతో స్టార్ట్ చేసిన అసోసియేషన్ను ఈ పొద్దు మనం 78 లక్షలు సంపాదించినాము. కానీ ఆ ఫండ్స్ అనేది మనం వాడుకోకుండా సొంత డబ్బులతో కదిరప్ప అయితేనేమి, బాలంకన్ అయితేనేమి, ఈ కిషోర్ అయితేనేమి, వీళ్ళంతా కలిసి మనం మా కుటుంబ సభ్యులతో మాదిరిగా 20 మంది కలిసి మన వరదలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ నాయకులు కూడా సాయం చేయకోకుండా కూడా మా అసోసియేషన్ 5 రోజులు భూ పెట్టి ఆదుకొంది వీళ్ళందరినీ. అట్లా అది అదే పుట్టుపర్తి ఏరియాలో కూడా మా ఊళ్ళో చనిపోతే వాళ్ళు కూడా 1000 రూపాయలు కూడా ఆదుకునే ఘనత ఉంది. ఇట్లా మనం ఇంకా మేము లోకేష్తో కూడా కలిసినాము. ఈ పొద్దు మాకు పని లేకోకుండా అయిపోతుంది. మాకు ఒక హామీ ఇచ్చినాడు గతంలో, మాకు చంద్రబాబు నాయుడు ఒడ్డులు ఎడన కోరిలో పడి చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా పథకం కింద వచ్చేది. ఈ వైఎస్ఆర్ వచ్చిన వాళ్ళంటే మాకు పాలు రావడం లేదు. మా పిల్లలు చనిపోయినా కూడా పట్టించుకునే దాదులు లేరు. కానీ ఆదుకుంటానే మా అసోసియేషన్ తప్ప ఏది ఆదుకోవడం లేదు. వెంకటేశ్వరరావు బొరిపిల్లో అసోసియేషన్ ఆదుకుంటుంది. ఇప్పుడు మేము మా ఓటు బ్యాంక్ మాది 3వ స్థానంలో ఉంది. మాది దాది లోకేష్ అన్న పిలిచి మీరు 3వ స్థానంలో ఉంది, మీకు 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇస్తామని చెప్పి మాకు ఇవ్వలేదు. కానీ మాకు ఇవ్వలేదు కదా సార్, మాకు ఏమి ఎట్లా ఇట్లా ఎంత మోసం చేస్తారంటే మీకు 2 ఎమ్మెల్సీలు మీకు 13 కూడా కల్పిస్తామని చెప్పినాడు కాబట్టి మాకు మనకి ఈడ ప్రభాక్ చౌదరి మనకి ఏం లేనప్పుడే ఈ పొద్దు మనకి అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చినారు. కదిరప్పకి అయితేనేమి, బాలంకానికి అయితేనేమి, కుమార్కి అయితేనేమి, ఈ పోలానికి అయితేనేమి, వెంకటనారాయణకి అయితేనేమి, మన స్థాయికి తెచ్చినాడు ప్రభాక్ చౌదరి. మరి వీళ్ళు ఒడ్డోళ్ళ పాపం వెనుక పడినారు, వీళ్ళు ఎట్లా తిరిగి మన పైకి తేవాలా రాజకీయం రూపంలో అని చెప్పి మారెబ్బకు కూడా మంచి పోస్టే ఇచ్చినాడు. ఈ విధంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదు మాకు, వచ్చినాడు. ఈ మీకు ఎట్లా తిరిగి మీకు రాజకీయపరంగా కల్పిస్తాం, గెలిచిన తర్వాత మీకు ప్యాకేజీ రూపంగా కూడా మేము పని అడిగినాము. మాకు గవర్నమెంట్ టెండర్లు లేకోకుండా మాకు ఎట్లా తిరిగి పని పిలిచారంటే లేదు, లోకేష్ అన్న కూడా చెప్పినాడు మాకు ట్యాక్సులు మన పని ఈ కోరీలు కసర్లు మనకి సబ్సిడీ తీసేసి మనకి ఇవ్వాలని చెప్పినాము బ్యాంక్ ద్వారా కూడా అని మనం మీడియా ద్వారా కూడా చెప్తున్నాము. కాబట్టి మనకి ఇవన్నీ హామీ ఇచ్చినారు కాబట్టి మనం ఈ పొద్దు గతంలో మనకి వైఎస్ఆర్ ఏమి చేయలేదు కాబట్టి మనం తెలియజేసిన మన ఒడ్డోళ్ళంతా ఎక్కడున్నా కూడా ప్రసాదాన్ని నామినేషన్ చేసే రోజు మన అసోసియేషన్ కూడా ఏదో దారి చూపిస్తానని చెప్పినాడు కాబట్టి మనకి గతంలో ఇన్నాళ్ళున్నా మనం వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినది లేదు, పెట్టినది ఏం లేదు, వీటికి మాట్లాడే తప్ప వాళ్ళు చేసేది లేదు. ఇప్పుడు అదే మన ఒడ్డోళ్ళు చనిపోతే ఎవరన్నా మన కళ్యాణదుర్గంలో బుక్రాసాదన్ కాడ రాయి కొట్టే వాళ్ళు చనిపోతే మన ఒడ్డోళ్ళు ఎవరు పాలు ఇచ్చిన దంతా లేదు. మన అసోసియేషన్ ఎత్తివి డబ్బులు వాళ్ళకి ఎంతో ఎంత ఇచ్చి మనం చేసుకున్నాం. మన మళ్ళీ పుట్టుపర్తలో కరెంటు పట్టుకొని చనిపోతే అసోసియేషనే మనకు గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు కానీ వైఎస్ఆర్ వాళ్ళు, మనమే అసోసియేషన్లో పోయి 1-20 వేలు ఇచ్చినాం. మళ్ళీ ఓ బాబ చనిపోతే 3,50,000 రూపాయలు ఇచ్చినాం, లక్షలు ఇచ్చినాము. మనం ఇంకా మనకి ప్రభుత్వం సపోర్ట్ అయితే మన అసోసియేషన్ యాడ్గా పోతుంది. కానీ మనకి డబ్బులు లేవనుకుంటున్నారేమో, మనం డైరెక్ట్ టెండర్లు వేసే మన ఉద్యోగ ముగ్గురు కలుసుకొని అసోసియేషన్ తరపున మనం టెండర్ వేసి మనం మన ఇక్కడ ప్రసాద్ని గెలిపితే మన ఆడ చంద్రబాబు నాయుడు కూర్చుంటే మనకి పని వస్తాయి, ఇంకా అసోసియేషన్ అడగపోతుంది. మన ఒడ్డోళ్ళకే కాకుండా కూడా 40 ఓట్లో కానీ 40 ఏళ్ళలో కానీ 45లో కానీ మన ఒడ్డోళ్ళు కానీ సాయిబులు కానీ మన ఒడ్డోళ్ళు చెప్తే ఎన్నో ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకు కూడా ఆదుకుంటామని చెప్తున్నాము. మన పని వాళ్ళంతా మాకు సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఆదుకుంటాము. ఇట్లా మనం మీడియా ద్వారా కూడా చెప్తున్నాము. ఈ ప్రసాదాన్ని కూడా నేను ప్రభాకర్ చౌదరి మీకు ఎట్లా ఆదుకున్నాడో అట్లా నేను కూడా ఆదుకుంటానే మాట ఇచ్చినాడు. మన అసోసియేషన్ అడ్గా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా రావాలా మన ఒడ్డోలు దీంట్లోకి చేరుకోవాలా. మనం అంతా కలిసి ప్రసాదానికి ఎట్లా తిరిగి మనం గెలిపిల్లా, నామినేషన్ రోజు కూడా మనం అంతా ఐకమత్యమై పోయి మనం ఆయనకి నామినేషన్ వేపించి మళ్ళా ఓటు రోజు మన బోర్ పనులు ఉన్నాయి కాబట్టి మన బోర్ పనులు కాబట్టి పనికి పోకపోతే జరగదు కాబట్టి మన వర్కర్స్ అంతా ఓనర్లు మా కలిసి మాట్లాడుకొని మన వర్కర్లందరినీ పిలిపించి ఆయనకి ఓటు వేపించి మన ప్రసాదాన్ని పెద్ద మెజార్టీ గెలిపిస్తే ఆడు చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు అనుకో మనకి ఖచ్చితంగా ఇద్దరు కోరీలు కానీ కాలువ పనులు కానీ గ్యారంటీ వస్తాయని నా నమ్మకము. ఈ పొద్దు కళ్యాణదుర్గంలో చూడి ఐకమత్యమై ఒడ్డోళ్ళు 20 మన సత్తా ఏందో ఆయనకి చూపించినారు. మన తెలుగుదేశం వాళ్ళకి 20,000 మంది కలిపినాడు పాపము
మన నాగరాజు అతను చూసేనా మనం ఈ అన్నట బోర్డులో నేర్చుకోవాలని మన ఒడ్డోళ్ళకి అందరికీ చెబుతున్నాను. మనం అంతా ఐక్యవంతం కావాలా, అయినప్పుడే మనం ఏదైనా సాధిస్తాం. మనం వైఎస్ఆర్ అయినా కాదు, వైఎస్ఆర్ వాళ్ళు మనల్ని ఏం పలకరిస్తున్నారా, ఒడ్డోళ్ళు ఓట్లు ఏమంటున్నారా కానీ ఏమైనా పలకరిస్తున్నారా? 5 ఏళ్ళు పొద్దే ఒక కౌన్సిలర్ సీటుకి ఒడ్డోళ్ళు ఉద్దరు నిలబడినారు. ఉద్దరు నిలబడితే వాళ్ళు ఎవరెవరు గెలిచానులే అనుకున్నారా? అనుకోలే. కానీ ఓడు ఎట్లా తిరిగి వీళ్ళు ఓడి కొట్టాలని చెప్పి యంగరామరెడ్డి 3 టూర్లు వచ్చి మనకి రంగు గూడెంలోకి మనం ఓడించిన గంత ఉంది. కానీ పక్కన వార్డులో ఏడన్నా ఓటుని కూర్చుని పెట్టినారు. మరి వార్డులో నా సీటు ఓటు ఏడుంటే వాడిని నిలబెట్టాలని గంత కూడా చేసినారు మనల్ని ఓటించాలని. కాబట్టి ఈ పొద్దు మన అసోసియేషన్ ఏడుక పెరిగింది. కాబట్టి ఈ పొద్దు మనమంతా మన సైకిల్ గెలిచి ఈడ ప్రసాద్ అన్న ఎమ్మెల్యే కావాలా, ఆడొచ్చి మన సీఎం అయితే మన అసోసియేషన్ ఏడుక పెరుగుతుంది. మనం కూడా ఈ పొద్దు మన పేర్లు చెప్పుకొని ఎంతో వర్కులు చేసుకొని ఎంతో జనం కోటీసులు అవుతున్నారు. ఈ పొద్దు మనం డబ్బులు లేకనే మనకు సీట్లు కూడా రాలే. కాబట్టి మన ఆఫీస్ తరఫున మనం సాధించుకుంటే వర్కులు మనకి రేపొద్దున మనకు వద్దానికి వద్ది రాజకీయం పెరుగుతుంది. మన ఒడ్డళ్ళు మన బొడ్డలు పిల్లలు కూడా ముందుకన్నా బాగుపడతారని ఈ సమాధానంగా. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారం. మరి అదే మన శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ గత 15 ఏళ్ళ నుండి చాలా సేవా కార్యక్రమాలు అయితే చేశాము. కానీ ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక ఇనిషియేటివ్ జరుగుతుంది. దాదాపు మావి 400 బండ్లు ఉన్నాయి అసోసియేషన్లో చేరినట్లు, ఇంకా దాదాపు 200-300 బండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అసోసియేషన్లోకి చేరితే మన అది ఏటకో మనం తీసుకుపోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరిస్తే మనం ఎంతకైనా ముందుకు పోవచ్చు. మరి అలాగే నిన్న మనము ప్రసారాన్ని కూడా భారీ ఎత్తున పిలిపించాము. ప్రసాదాన్ని చూపించి ఆయన కూడా మనది ఏదో చూపించుకున్నాము. ఆయన కూడా మనకు ఏదో తోడు ఉంటానని చెప్పాడు. కానీ పోయిన సంవత్సరం 5 ఏళ్ళ కిందట ఇదే కష్టపడినాము. అంతకుముందు 14లో కూడా ఇదే కష్టపడినాము. కానీ ఇంతవరకు ఏమీ మనకి అసోసియేషన్ కూడా ఎవరు గుర్తించి ఏదో కొద్దిగా చేస్తామని చెప్తున్నారు. 2019లో ప్రభుత్వం పోయి ఏం చేయలేకపోయినామని చెప్పారు. ఈసారి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కాబట్టి మనం కూడా చేసినాము. మరి ఇప్పుడు పెద్దలందరూ నిర్ణయించుకున్నట్లు ప్రతి ఒక్కటి 25% మనకి ఇరిగేషన్ వర్క్ల్లో ఇంతకుముందే జీవో ఉంది, అది ఎందుకో మధ్యలో ఆపేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం వస్తే చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారని అన్నలు అంతా చెప్తున్నారు. మరి దాన్ని కట్టుబడే మేమందరము మనం తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేద్దామంటే సరేలే అని ఒప్పుకుంటున్నాం ఇప్పుడు వరకు. దానికి కూడా గుర్తించి ఇల్లు ఈ మీడియా ద్వారా కూడా మీరు కొన్ని కొన్ని పెద్దలకు తెలిపితే మాకు కష్టాలన్నా కొన్ని బాగుపడతాయని ఆలోచిస్తున్నాము. ఇంతవరకు అయితే మాకు ఆఫీస్కి కొంచెం కూడా తలం కానీ పాడు కానీ ఈ పాపానికి ఎవరు ఇంతవరకు చేసింది లేదు. వరదలు కానీ ఏ వచ్చినా కూడా ఆఫీస్నే ఆశ్రయిస్తున్నాను. కానీ మనం బయట నుంచి ఎన్ని దీనికి పంచు తెచ్చుకునేది ఇంతవరకు లేదు. దాదాపు ఈ 400 బండ్లు ఉంది. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు 5,000-6,000తో సహా వేసుకుంటే కూడా దాదాపు 300,000-400,000 అవుతుంది. ప్రతి ఒక్కరికి దాదాపు అంటే ఇప్పుడు మేము చేయడం వల్ల 300 కుటుంబాల వరకు చేశాము. వాళ్ళ కుటుంబాలలో ప్రతి ఒక్కరు ప్రతిగా సాట చెప్పుకుంటున్నారు అసోసియేషన్ బాగా చేస్తుంది అనేది. కానీ కాకపోతే మనకెందుకో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మరి అసోసియేషన్ గుర్తించలేకపోతుంది. ఈసారన్నా ఖచ్చితంగా గుర్తించి మాకు సహాయం చేస్తే ఆఫీస్ని ఇంకా ఎంతో అయినా డెవలప్మెంట్ చేస్తాము. ఇంకా మిగతా ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహించి వస్తారు. మనమే ఇట్లా అనుకుంటా అది ఇది చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు. మనం అందరం కలిసికట్టుగానే పనిచేస్తేనే నిన్న ఎంత మాత్రం చూపించుకున్నామో అదేవిధంగా రేపు నామినేషన్ అప్పుడు కానీ ఎలక్షన్ల అప్పుడు కానీ కష్టపడదాం. కష్టపడి ఈసారి చేయలేదనుకో ఇంకా ఏ ప్రభుత్వం వస్తే దానికి ఎవరికైతే అక్కడ పోవచ్చే మనం కూడా ఆలోచించుకొని చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి ఇట్లా అంటే కుదరదు. ఇది కూడా బాగా ఖచ్చితంగా మీరు ఆలోచించి ప్రెస్ వాళ్ళు కూడా మాకు కొద్దిగా నాయకులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు చాలా చేశారు సార్ అని చెప్పుకొని మేము కూడా చేయాలని చెప్పి చేస్తున్నాము. ప్రతి ఒక్కటి మా పెద్దలు చెప్పినట్లు మేము అందరం కట్టుబడే ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వరకు ఇంకా ఇట్లే ఒక గతి సంవత్సరము గెలిచిన తర్వాత చూద్దాం, గెలిచిన తర్వాత చూస్తాం అనుకుంటేనే వస్తున్నారు. 3 ఏళ్ళు 3 టర్ములు అయింది. ఇది 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అప్పటి నుంచి ఇది ఉన్న ఆఫీస్లోనే కూర్చుంటాడు. 10 మంది కూర్చుండే కూడా లేకుండా అవుతుంది మాకు పరిస్థితి. మాకు ఖచ్చితంగా ప్రభుత్వం వస్తానే చేస్తామంటున్నారు కాబట్టి ఫస్ట్ మాదే చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మనం ఖచ్చితంగా ఇప్పుడు అన్నలు చెప్పినట్లు రేపు దగ్గబాటన్న ప్రసాద్ అన్న నామినేషన్కి పోయేటప్పటికి ప్రతి ఒక్కరూ ఇది అది ఇది అనుకోకుండా ఏదో ఒక చాటుకు ముందుకు వచ్చినాం కాబట్టి ఒకదాని మీదే పోదాము. అక్కడ వాళ్ళు పిలుస్తారు, ఇక్కడ వాళ్ళు పిలుస్తారు, ఎవరెవరి దగ్గర వాళ్ళు పిలుస్తారంటారు. ఇప్పుడు మనకు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళకి మనము ఇల్లును అన్నలను నమ్ముకున్నాం కాబట్టి అన్నలు ప్రకారమే మనం వెళ్దాం ముందుకి. మరి ఇప్పుడు మా అసోసియేషన్ సభ్యులందరూ
చాలా కష్టపడుతున్నారు. దాదాపు అంటే 20 మంది ఈసీ నెంబర్లు ఉన్నాం. ఏ ఈసీ నెంబర్ ఫోన్ చేసినా కూడా పలుకుతున్నాం. ఏదన్నా కానీ కార్యక్రమం చేయాలన్నా, మంచి కానీ చెడు కానీ, దేని చేయాలన్నా పదారంట అంటే డైరెక్ట్ వస్తున్నారు. ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఇట్లా సహకరిస్తున్నారు. మనం ఈసారి కూడా మన ఆఫీస్కి ఏంది చేసుకోలేకపోతే ఇంకెవరు పలకరించేది ఉండదు, చేసేది ఉండదు. ఎవరెవరి పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. మనం గతంలో ఇంకా పిల్లలు కూడా ఇదే విధంగా మనం వెనుక ముందుకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళు చేయకపోతే మాత్రమే ఇంకా నెక్స్ట్ ఇంకెక్కడ పోతామో మేమే నిర్ణయించుకొని పెద్దలతో చెప్పేసి వెళ్తామో అని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.